గంటా చక్రపాణి మాట్లాడవలసిన తక్కువ సభాధ్యక్షులు భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్, అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, ముఖ్యంగా ఈనాడు ఒక విశిష్ట పురస్కారాన్ని, జీవన సాఫల్య పురస్కారాన్ని, అదేవిధంగా భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్నటువంటి ఒక మొట్టమొదటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి నేను చాలా అభిమానించేటువంటి రచయిత శ్రీ నవీన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలు, అదేవిధంగా సభలో చాలామంది ప్రముఖులు ఉన్నారు, మీ అందరికీ నమస్కారం. గర్వించదగిన, ఆనందించదగిన సందర్భం. నాకు నరసింహరావు గారు ఫోన్ చేసి ఈ అవార్డు గురించి చెప్పారు. ఒక అవార్డు పేరు కీర్తి శిఖర పురస్కారంగా నామకరణం చేసి భూపతి చంద్ర, భూపతిరావు చంద్రమ్మ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, బహుశా నాకు తెలిసి నేను సాహిత్యం రాసే లేదా సాహిత్య కారుణ్ణి కాదు, నాకు తెలిసి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత విలువైన అవార్డుగా నేను దీన్ని భావిస్తాను. డెఫినెట్గా తెలంగాణ నేల మీద మొట్టమొదటిసారిగా చైతన్య బీజాలు నాటినటువంటి వ్యక్తి ఎవరు అంటే నవీన్ గారు. నేను పుట్టకముందే నవీన్ గారు రచనా వ్యాసంగం ప్రారంభించినట్టుగా ఇందాక చెప్పారు. ఆయన ఉస్మానియాలో చదువు పూర్తయిన సంవత్సరంలో నేను పుట్టాను. ఆయన అంపశయ్య రాసి 50 సంవత్సరాలు అవుతాను. ఇందాక వారికి చెప్పాను, నేను నాకు ఆ చొరవ ఉంది కాబట్టి నేను వేదకుమార్ గారికి చెప్తున్నది ఏమిటంటే, స్వర్ణోత్సవ సంచికలాగా దీన్ని ఇంకొంచెం బాగా కూడా ప్రింట్ చేయవలసిందిగా కూడా, ఎందుకంటే మీరు ప్రింట్ చేసినట్టే ఉంది, ఇది భూపతి చంద్ర పబ్లిషర్సే, భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ నుంచే ఉంది కాబట్టి, లక్ష్మణ్ కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి చొరవ తీసుకొని ఇంకొక మాట కూడా ఏం చెప్తున్నానంటే, లక్ష్మణ్తో కొన్ని బొమ్మలు కూడా, కొన్ని వీటిని కూడా వేయించి ఒక స్పెషల్ ఎడిషన్ని తీసుకురావాల్సిందిగా నేను భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్కి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అది చిరస్థాయిగా 50 సంవత్సరాల అంపశయ్యని గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఈ అవార్డుకు సంబంధించినటువంటి విశిష్టత ఏమిటి, ఎందుకు అన్నానంటే, తెలంగాణలో అది ఏమిటో కానీ అవార్డులే లేవు నిజానికి. ఒక రకంగా తెలుగు సాహిత్యానికి సంబంధించి అప్పుడప్పుడు పత్రికల్లో చదువుతుంటాము, పెద్దిపొట్ల సుబ్బరామయ్యనో లేకపోతే మిగతా రకరకాల ఫౌండేషన్స్, ట్రస్టులు, చాలా వరకు ఆంధ్ర ప్రాంతంలో కళా పోషణ, కవిత్వ పోషణ చాలా వరకు ఉన్నది, పుస్తక పోషణ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో తెలంగాణలో మొదటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న చూపు అనేది ఉంది. ఇది ఒక ఆంధ్ర తెలంగాణ కంపారిజన్ కాదు, భారతదేశంలో తమిళనాడు, బెంగాల్, కేరళ, ఈవెన్ మరాఠీ, ఈ భాషల్లో ఉన్నటువంటి శ్రద్ధ సాహిత్యం పట్ల, రచయితల పట్ల, కవుల పట్ల తెలుగులో లేదనేటువంటిది నా అభిప్రాయం. ఏ రచయిత కారచయిత, ఏ కవి కాకవి, లేకపోతే కవుల్ని రచయితల్ని గంపగుత్తగా ఎవరో ఒక జూలూరు గౌరశంకర్ లాంటి వాళ్ళు ఇంకోరో పబ్లిష్ చేయడం తప్ప, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సాహిత్య సంస్థలు అనేటి తెలంగాణలో రాకపోవడం అనేది చాలా విచారించదగినటువంటి విషయం. నిజానికి లేవా తెలంగాణలో అంటే లేవు కాదు, ఉమ్మడి రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని చంపేసినారనేటువంటిది నాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. మీరు త్రివేణి ప్రతాప్ రెడ్డి గారు ఆ కాలంలోనే గోలకొండ కౌల సంచిక తీసుకొచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి, మొదటి పత్రికల నుంచి మొదలుపెట్టి అనేకమైనటువంటి ప్రచురణ సంస్థలు తెలంగాణలో కూడా ఉండేవి. ఎందుకో కాలక్రమంలో అవి తెలంగాణలోంచి కనుమరుగైపోయినాయి. ఇటువంటి దశలో హైదరాబాద్ కేంద్రమో మరి గజ్వేల్ కేంద్రమో తెలియదు, ఇది ఇటువంటి దశలో తెలంగాణ నడిగడ్డ నుంచి ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయం, అటువంటి ఒక
కోరిక కలగడం, అటువంటి ఒక ఆశయం దృక్పథం కలిగి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇందుకు ముఖ్యంగా నేను ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి సోదరులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వారిని నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక రకమైనటువంటి ప్రోత్సాహం, గుర్తింపు రచయితలకు, కవులకు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో కాదు, తమిళనాడులో చాలా చిన్న చిన్న సంస్థలు కూడా నాకు గుర్తుండి ఇప్పటి వరకు తమిళ సాహిత్యం నుంచి 58-60 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చినాయి. తెలుగు నుంచి చిన్న సుందరం గారు ఉన్నారు, అదేవిధంగా మృణాలిని గారు ఉన్నారు, వారు చెప్తారు తెలుగు రచయితలకు, తెలంగాణ రచయితలకు, ఓ తెలుగు రచయితలకు తెలుగు భాషకి గుర్తింపు సరి అయినటువంటి గుర్తింపు లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యవస్థ లేకపోవడం అని నేను అనుకుంటున్నాను. దేవిప్రియ గారు ఉన్నారు సభలో, వారికి తెలుసు నేను సాహిత్య అకాడమీలో ఉన్న టైంలో మేము శ్రీశ్రీ గారి 100వ జయంతి చేసినాం. ఆ సందర్భంగా అనుకున్నాం కూడా ఈవెన్ శ్రీశ్రీ సాహిత్యమే ఇంగ్లీష్లోకి సరిగ్గా పోలేదు. శ్రీశ్రీది కాదు, అంపశయ్య నవీన్ గారిది కూడా ఇంగ్లీష్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఎంపిక చేసుకున్నటువంటి వస్తువు కానీ, వారు రాసినటువంటి పద్ధతి కానీ, ఆ ప్రక్రియ ఏదైతే చైతన్య స్రవంత యుగ్యత స్రవంత అని అంటున్నారు, ఏదైతే ప్రక్రియ ఉందో అది ఇంగ్లీష్లోకి వచ్చిందే 1925 మీరు 60 దాన్ని అవకోసన పట్టేయగలిగినారు. దీన్ని ఇంగ్లీష్లోకి నవలం తీసుకుపోయి ఉంటేనో లేకపోతే మిగతా వాటిని తీసుకుపోయి ఉంటేనో వాటికి గుర్తింపు అనేటువంటిది చాలామంది వస్తున్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నాకు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ అందరూ తెలుసు దాదాపుగా తెలుగు సాహిత్యాన్ని, ఎందుకో వాటిని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకుపోవట్లేదు అనేటువంటి కంప్లైంట్ కూడా నాకున్నారు. ఒక తమిళ సాహిత్యం వచ్చినంతగా ఒక బెంగాలీ సాహిత్యం, అంటే ఇప్పుడు బెంగాలీ సాహిత్యం కూడా పెద్దగా రావడం లేదు, ఒక కేరళ నుంచి వస్తున్నట్టుగా లేదా ఒక మరాఠీ నుంచి వస్తున్నట్టుగా తెలుగు సాహిత్యం అనేటువంటిది ట్రాన్స్లేషన్ అనేది మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళట్లేదని ఒక విషయం చెప్తాను. తమిళనాడులో తెలుగు బెస్ట్ ట్రాన్స్లేషన్కి ఎవరీ ఇయర్ అవార్డు ఇస్తున్నారు. తమిళ్ బెస్ట్ ట్రాన్స్లేషన్కి ఇంగ్లీష్లోకి వెళ్తే అవార్డు ఇస్తున్నారు, ఇతర ఫారిన్ లాంగ్వేజెస్ పోతే కూడా అవార్డు ఇస్తున్నారు. అంటే అటువంటి గుర్తింపు కానీ, గౌరవం కానీ తెలుగు సాహిత్యంలో ఉందా? అసలు తెలంగాణలో అటువంటి సంస్థ ఏమైనా ఉందా? తమిళనాడులో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రచయితలు, కవులు, అనువాదకులు వీళ్ళందరికీ అవార్డులు ఇస్తున్నాయి. సుందరం గారు నన్ను కరెక్ట్గా కళామామల లేదా మిగతా అవార్డులతో పాటుగా వీళ్ళందరూ కూడా అవార్డులు ఇస్తున్నాయి. అదేవిధంగా తమిళ యూనివర్సిటీ ఇస్తున్నారు, అదేవిధంగా మిగతా యూనివర్సిటీలు కూడా సాహిత్య అవార్డులు ఇస్తున్నాయి. ఇంకా అన్నిటికంటే హిందూ పేపర్ కూడా తమిళ సాహిత్యానికి ప్రతి సంవత్సరం 3 అవార్డులు 4 అవార్డులు ఇస్తున్నారు. చివరికి కోయంబత్తూర్ బుక్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం తమిళ బెస్ట్ రైటర్కి అవార్డు ఇస్తున్నారు. అంటే ఒక మొత్తంగా కూడా ఒక 10-20 సంస్థలు ఆ రాష్ట్రంలో, రాష్ట్ర స్థాయిలో ఒక 20 సంస్థలు తమిళ సాహిత్యాన్ని, తమిళ భాషని, తమిళ నవలని, తమిళ రచయితలని గౌరవించి ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మన దగ్గర సాహిత్య అకాడమీ, తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు లేదు, తెలుగు ప్రభుత్వ అవార్డు లేదు, తెలుగు యూనివర్సిటీ అవార్డులు ఇస్తున్నారు కానీ అవి అదొక రకమైనటువంటి ధోరణిలో అవార్డులు వెళ్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో, ఇటువంటి తరుణంలో ఒక కుటుంబం ఒక ట్రస్ట్ను ప్రారంభించి ఒక మంచి సాహిత్యాన్ని ప్రోత్సహించే దిశగా, మంచి మనుషులను గుర్తించే దిశగా, మంచి రచయితలను ప్రోత్సహించే దిశగా ఇటువంటి అవార్డు ఏర్పాటు చేయడం అనేటువంటిది అది తెలంగాణకు, తెలుగు సాహిత్యానికి గౌరవంగా నేను భావిస్తున్నాను. అందుకే వారి కుటుంబ సభ్యుల్ని, కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి అవార్డులు ఇది నేను అనుకోవడం ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా ఉండే ఇది. ఇటువంటిది కంటిన్యూస్గా ఉండడం వల్ల అనేక మంది మన రచయితలకు గుర్తింపు రావడమే కాకుండా మిగతా భాషల్లోకి కూడా ఇటువంటి రచనలన్నింటినీ ముందుకు తీసుకునే వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళాకారులను, మిగతా వాళ్ళని కూడా గుర్తించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి వారిని చూసి మిగతా కుటుంబాలు కూడా, నిజానికి హైదరాబాద్లో హిందూ కంటే బలమైన పత్రిక యాజమాన్యాలు ఉన్నాయి, హిందూ కంటే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి ప్రాంతీయ తెలుగు పత్రికలు ఉన్నాయి,
కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు దీన్ని వాళ్ళ నేటివ్ అనో వాళ్ళ ప్రజలను వాళ్ళ ఇదనో అనుకోవడం లేదు, వాళ్ళ భాషను అనుకోవడం లేదు. వాళ్ళు పెట్టొచ్చు నిజానికి, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ వ్యాపారం చేస్తున్నటువంటి కనీసం 200 కుటుంబాలు 200 మంది హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళు వ్యాపారం చేసి సంపాదించినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ సంపాదన అంతా పొడగొట్టుకున్నటువంటి వాళ్ళు. నేను అడిగాను లక్ష్మీకాంతరావు గారిని, అయ్యా నేను మీ చిన్నప్పటి నుంచి మేము మీ పేరు వింటున్నాం, రాజకీయాల మీద ఆసక్తి ఉంది కాబట్టి, మీరు ఎప్పుడూ ఆ కాలంలోనే ఉన్నారు కదా మెదక్లో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎన్ని ఎకరాల నుండి ఎన్ని ఎకరాలు సంపాదించారని అడిగాను. 1200 ఎకరాల నుంచి 30 ఎకరాలకు పడిపోయినామని చెప్పారు. అదేవిధంగా మొన్న నరసింహరావు గారు కూడా మాట్లాడుకుంటూ, ఆయన వీళ్ళు 100 ఎకరాల నుంచి 30 ఎకరాలు కొడితే నరసింహరావు గారు 1000కి పైగా ఎకరాల నుంచి ఇప్పుడు ఆయన 1000 గజాల భూమి కోసం కొట్లాడేటువంటి స్థితిలో ఉన్నారు. సో అటువంటి కుటుంబాల నుంచి కూడా ఇంత దాతృత్వం, ఇంత సామాజిక స్పృహ అఫ్కోర్స్ మొదటి నుంచి ఉంది కాబట్టి డబ్బులను బుడగొట్టుకున్నారు వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో సాహిత్యమైనా కళలైనా సామాజిక విలువలైనా సమాజంలో ఉండేటువంటి విలువలైనా వృద్ధి చెందుతాయి, సమాజం బాగుపడడానికి ఇదంతా దోహదపడుతుంది కాబట్టి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకొస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా నేను నవీన్ గారిని నాతో సహా 200,000 మందికి చైతన్యం కలిగించినటువంటి వ్యక్తి మీరు. మేము ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికంటే ముందే అంపశయ్య చదివి ఊహించుకొని ఆ రూమ్లు ఎట్లా ఉంటాయి, నీళ్ళు ఎట్లా పడతాయి, ట్యాప్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఊహించుకున్నాం. ఆ క్యాంటీన్ ఎట్లా ఉంటుంది, మనుషులు ఎట్లా ఉంటారు ఊహించుకున్నాం. ఊహించుకొని చివరికి నేను అప్పుడు ఉదయంలో పనిచేసేవాడిని, నైట్ షిఫ్ట్లు. మేము వచ్చేటప్పుడు ఆ రాత్రి 12 గంటలు 1 గంటకు వచ్చేటప్పుడు కూడా నవీన్ గారు ఇంబడొచ్చేవాళ్ళు మాకు, ఎందుకంటే ఆ నవలంతా కదులుతూ ఉండేది. మేము వచ్చి హాస్టల్లో పడుకున్న తర్వాత కూడా మాది సి హాస్టల్లో చివరి రూము, మీరు చెప్పిన బాత్రూంలో పక్కన ఉన్న రూము, ఆ శబ్దాలతో సహా ప్రతిదీ నవీన్ గారే మాకు దాదాపు 5 సంవత్సరాలు నేను క్యాంపస్లో ఉన్న 4 సంవత్సరాలు మమ్మల్ని వెంబడించినారు. ఇప్పటికి కూడా ఈ 40 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని వెండంటూ ఉంటున్నారు. మాలాంటి అనేక లక్షల మందిని కూడా మీరు అట్లా చైతన్యపరిచినారు. మీకు మనస్ఫూర్తిగా ఈ అవార్డు రావడం, ఈ కీర్తి శిఖర అనేది మీ కీర్తి కిరీటంలో మరొక కలిగి తురాయిగా నేను భావిస్తూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.